వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు అనంతపురం రైతులు. పంటలు ఎండిపోతుంటే నీళ్లు ఇవ్వడం లేదని బొమ్మనహాల్ మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పక్కనే ఉన్న కర్ణాటక గ్రామాల్లోని హెచ్ఎల్సీ కింద ఆయకట్టకు అక్కడి నేతలు నీటిని ఇచ్చి ఆదుకుంటుంటే ఇక్కడి నేతలు మాత్రం తమ టికెట్ల కోసం సీఎం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు తమకు కావలసిన నీటి వాటాను సాధించుకోవడంలో విఫలమయ్యారని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా పాలకులు మేల్కొని తమకు రావాల్సిన నీటి వాటాలో కనీసం 2 TMCల నీటిని విడుదల చేయిస్తే ఈ ప్రాంత రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. తమకు వెంటనే సాగునీరు అందించాలంటున్న బొమ్మనహాల్ మండల రైతులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మనం ప్రస్తుతం కర్ణాటక సరిహద్దులోనే రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్నాం. రాయదుర్గ నియోజకవర్గంలోనే బొమ్మలహాల్ మండలంలో మనం ప్రస్తుతం ఉన్నాం. పంటలు ఏ విధంగా ఎండిపోతున్నాయనేది కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. దీని వీటన్నింటినీ పరిశీలించేందుకు మాజీ మంత్రి కాలు శ్రీనివాస్ ఈరోజు మీడియాను తీసుకొని బొమ్మలహాల్ నియోజకవర్గంలో మండలంలో పర్యటిస్తున్నారు. అటువైపున అంటే కర్ణాటకలో ఏ విధంగా పంటలు కాపాడుకుంటున్నారు అక్కడ ఉన్న నాయకులు, ఇక్కడున్న నేతల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో కంటికి కట్టినట్టు వివరించే ప్రయత్నం చేశారు. మన వద్ద బొమ్మలహాల్ మండలంలోనే వివిధ రైతులు ఉన్నారు. ఆ రైతులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గతంలో ఇట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా మీకు? ఇప్పుడైనా ఇట్లాంటి పరిస్థితులు చూస్తున్నారు? 50 ఏళ్ళ నుంచి ఎప్పుడు మేము చూడలే ఈ పాలన, ఎప్పుడు చూడలే ఇట్లా నీళ్ళు లేకపోవడం కూడా 40 సంవత్సరాల చరిత్రలో మేము ఎప్పుడు చూడలే. అదిగాక మాకు ఇప్పుడు 6 కిలోమీటర్లో నీళ్లు వస్తున్నాయి. ఆ 6 కిలోమీటర్లో నీళ్ళు వచ్చి ఇక్కడికి 2 TMCలు ఇస్తే 2-3 తడులు నడుస్తాయి. మిర్చి కోటి నడిపితే ఒక రైతు వచ్చి 1.5 నుంచి 2 లక్షలు మిగులుతారు. ఇప్పుడు ఒకరికి 2.5 నుంచి 3 లక్షలు ఎకరానికి 1.5 లక్షలు లాస్ అవుతున్నారు. దీన్ని లాస్ చేయటం ఏ రైతుని వాళ్ళు ఏం చేస్తున్నారో మరి 3-4 TMCలు నీళ్ళు ఉన్నాయంటున్నారు. కర్ణాటకలోకి ఉండేది ఏమి మనకు లేకపోవటమే. మాకు 6 కిలోమీటర్ 7 కిలోమీటర్లో నీళ్ళు ఉన్నాయి. మాకు బార్డులో మేము కనీసము మా ఎమ్మెల్యే కొంచెం విడిపించింటే కూడా మేము ఎంతో అంత బయటపడేవాళ్ళం. అది కూడా లేకుండా పోయింది. 40 సంవత్సరాల్లో మేము ఎప్పుడు చూడలే ఇట్లా దరిద్రం. మిరప పంట పెట్టిన తర్వాత ఎకరాకి దాదాపుగా 1 లక్ష రూపాయల నుంచి 1,50,000 దాకా పెట్టుబడి పెట్టాం స్వామి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొక 3 తడులు నీళ్ళు వదిలింటే కూడా ఎకరానికి 30 క్వింటాల నుంచి 40 క్వింటాల దాకా మిరప పంట వచ్చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏముందంటే నీళ్ళు బంద్ కావడం వల్ల ఎకరాకి 3 క్వింటాలు 2 క్వింటాలు తప్ప ఎక్కువ వచ్చే పరిస్థితిలో లేరు స్వామి. కనీసం పెట్టుబడి పెట్టిన అమౌంట్ కూడా రీకవర్ అయ్యే పరిస్థితిలో లేరు. కాబట్టి రైతాంగాన్ని వచ్చేసి పూర్తిగా నిర్వేరం జరిగింది సార్ స్వామి. ఇప్పుడున్నటువంటి రైతులు ఇప్పుడు ఇంకో ఈ నెల ఇది ఫిబ్రవరి లోకల్లో వస్తే ఈ మిరపంతా క్లీన్ చేసి మార్కెట్కి తీసుకెళ్తే ఆ వచ్చిన డబ్బులతోన రైతాంగానికి పూర్తిగా నష్టం వాటిల్లో పరిస్థితి వస్తుంది స్వామి. ఈ ఎరువులకైతే నేముంది, నీళ్ళ మందులకైతే నేముంది, కూలీలకైతే నేముంది. ఇప్పుడు ఈ మిరప పంట పీకలన్నా కూడా ఒక మనిషికి వచ్చేసి 350 నుంచి 500 దాకా కూలి స్వామి, దినసరి కూలి ఉంటుంది. ఈ విధంగా రేట్లు ఉన్నాయి తప్ప రైతులకు వచ్చేటువంటి లాభం అయితే ఎటువంటి లాభం లేదు స్వామి. మా దరిద్రం ఏంటంటే ఇక్కడ తుంగభద్ర నుంచి ఇక నేమకల్ రిజర్వాయర్ దగ్గర అంటని చెప్పేసి ఒక గతంలో ప్రపోజల్ వచ్చింది స్వామి. ఆ నేమకల్ రిజర్వాయర్ పూర్తయింటే ఈరోజు బొమ్మనహాల్ మండలము, కనేకల్ మండలము, ఈ ఇరాల మండలానికి అన్ని మండలానికి కూడా 3 తడులు సస్యశ్యామలుగా ఉండి పచ్చని పంటలు పండే అవకాశం ఉండేది స్వామి. గత టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ డ్యాము స్థలం చూశారు, అన్నీ చూశారు. కానీ గవర్నమెంట్ చేంజ్ కావడం వల్ల ఆ డ్యామ్ పరిస్థితులు అక్కడికే ఆగిపోయింది. మేము రైతాంగం ఈ సంవత్సరం నుంచి ఒకటే కోరుకుంటున్నాము, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ రాబోయే తర్వాత ఎమ్మెల్యేలకు కూడా ఈ ప్రధాన సమస్య ఏమంటే బొమ్మనహాల్ మండలానికి ఈ నీటి సమస్య ఉంది. ఈ నీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తే రైతాంగం ఉంటుంది, లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సార్. మీ ఎంత ఒక ఎకరాకి ఇప్పుడు నీళ్ళు రాకపోతే మీరు ట్యాంకర్ల ద్వారా పెట్టుకుంటున్నారు కదా, ఎంత ఒక ఎకరాకి ఎన్ని ట్యాంకర్లు కావాల్సి వస్తుంది, ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పుడు దాదాపుగా ఒక రైతును వస్తే పరిశీలించాము. పరిశీలిస్తే ఆయన ఉండే 75 సెంట్లకే 40 ట్యాంకర్లు తోలాం. ఒక ట్యాంకర్కి వచ్చేసి 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు ఖర్చు అయ్యింది. 80 సెంట్లకే దాదాపు 45,000 రూపాయలు ఖర్చు అయ్యిందని చెప్తాను. ఈ దుస్థితి రావడానికి కారణము ప్రధానం ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వము అనుసరిస్తున్న విధానం వల్ల రైతులు నష్టపోవాల్సి వస్తూ ఉంది. దాదాపు 18 నుంచి 25 వేల రూపాయలు పోయే క్వింటాలు ఈరోజు 12 వేల నుంచి 15 వేల లోపలికి కడుగుతున్నారంటే ఇక్కడ ఈల్డింగ్ లేకపోవడము చేయడం వల్ల దీని దుస్థితి తాపడం. దానికి ప్రభుత్వం సరైన టైంలో ఈరోజు కనుక తీసుకుంటే, రాబోయే 2-3 రోజుల్లో తీసుకొని జనవరి 15-20 వరకు నీళ్ళు ఇప్పిస్తే కనుక
కొని ఊపిరితాడుతున్నటువంటి జీవితాలకి సస్యశ్యామలం చేయడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఎమ్మెల్యేలు కానీ ఇరిగేషన్ మంత్రి కానీ మేల్కొని తమ కేటాయించిన నీటిలో అంటే తుంగభద్ర బోర్డులో మనకి అలగేటైనా వాటర్ రావాల్సింది, ఖచ్చితంగా వాటిని సాధించుకుంటేనైనా మన ఈ ప్రాంత రైతులకి సమస్యలు తీర్చే అవకాశం ఉంది. కానీ ఏమాత్రం పట్టించుకున్నట్టుగా వ్యవహరిస్తున్న పాలకులకి కనువిప్పు కలగాలి. ఖచ్చితంగా ఈ ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని కూడా ఇక్కడ ఉన్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రానున్న రోజుల్లో రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందులకి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా పాలకులు స్పందించాలంటూ కూడా ఇక్కడ ఉన్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో చంద్రశేఖర్, TV5 రాయదుర్గం.